హాయ్ వాస్, ఏపీలో మనకి మరొక గ్యారంటీ అయితే అమలు అవబోతుంది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఇది రెండో గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఏపీలో మనకి సూపర్ 6 పథకాలు అయితే అమలు చేయబోయారు. సో ఇక్కడ ఏంటంటే మనకి రెండో గ్యారంటీలో 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఎవరికి రాబోతుంది ఈ 3 సిలిండర్లు, సో దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేసాం. ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మనకి 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి భావించడం జరిగింది. ఈ పథకానికి దీప పథకం అని కూడా పేరు పెట్టడం జరిగింది. మొదటగా గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ధర ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అట్లా మీకు సంవత్సరానికి ఎంతైతే ఎన్ని సిలిండర్ అయినా వాడుకోండి. కానీ ప్రభుత్వం తరపు నుంచి కేవలం 3 సిలిండర్లకు మాత్రమే పూర్తిగా రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీరు 955 రూపాయల ధరకి మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే, సో దానికి సంబంధించిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో తర్వాత జమ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం జమ చేసేటప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ నుంచి తీసుకుంటున్నారో చూస్తారు. ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఏదైతే బుక్ ఉంటుంది కదా, సో ఆ బుక్కు సంబంధించి దాని మీద ఉన్నట్టు నెంబరు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఇవన్నీ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అట్లా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటేనే మాత్రమే మీకు ఈ 3 సంవత్సరానికి 3 అనేది గ్యాస్ సిలిండర్స్ రావడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డుకి ఒక 3 సిలిండర్ల వరకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి భావిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక పర్సన్కి 3 సిలిండర్లు అంటే ఆర్థిక భారం ఏర్పడుతుంది కాబట్టి ఒక రేషన్ కార్డుకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం అదే ఏపీలో కాకుండా తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళు ఏదైతే బుక్ చేసుకున్న సిలిండర్ ధరలో 955 రూపాయలు ఉంటుందిగా, సో అందులో 500 రూపాయలు ప్రభుత్వం భరిస్తే మిగతా అదంతా అంటే 500 రూపాయలకే అంటే పే చేయాల్సి ఉంటుంది. కస్టమర్ మిగతా ఏదైతే అమౌంట్ ఉందో అదంతా సబ్సిడీ రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. కానీ ఏపీలో సంవత్సరం 3 సిలిండర్ ఇలా ఫ్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఒక రేషన్ కార్డుకి ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కొత్త రేషన్ కార్డులకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా ఏపీలో ఇవ్వబోతామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.